వరంగల్ నగరంలోని 3వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోవడం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మెట్రో ఉదయంతో తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నిలిచి ఉన్న నీటిని తొలగించాలని కోరుతున్నారు. మాది 3వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కాలనీ వాసులమండి. మేము ఇక్కడ 35 ఇండ్ల వరకు కట్టుకొని 5-6 ఇండ్ల నుంచి నివసిస్తున్నాం. మేము ఇప్పటికీ ఇక్కడ కాలనీలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. నీళ్ళు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేక ఆ నీళ్ళలో నుంచి మేము నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సీసీ రోడ్లు వేసి ఆ వాటర్ సమస్యను పరిష్కరించడం ఒక మార్గం. రెండవది, మాకు డ్రింకింగ్ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ మొత్తం ఫ్లోరైడ్ వాటర్ అండి. అవి తాగడం వల్ల మాకు హెల్త్ ఇష్యూ కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మాకు అత్యవసరంగా మున్సిపాలిటీ వాళ్ళు మాకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, డ్రింకింగ్ వాటర్ కూడా అత్యవసరంగా మాకు కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకొకటి, మాకు శానిటేషన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేక ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోతున్నది. మీరు చూసినట్లయితే కాలనీలో మొత్తం ముళ్ళ కంపలన్నీ పేరుకుపోయి చెట్లని పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తొలగించి ఆ ఫాగింగ్ సిస్టమ్ కూడా మాకు అప్పుడప్పుడు చేస్తూ ఈ దోమల నివారణ చేసినట్లయితే మేమంతా కూడా కొంత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇన్ని సమస్యల మధ్యలో మేము జీవిస్తున్నాం. మాకు మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ ఇచ్చి అందరికీ మేము నివేదిస్తున్నాం కూడా. గ్రీవెన్సెల్లో కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ అందరికీ నివేదిస్తున్నాం. కానీ వాళ్ళు పూర్తిస్థాయిలో మా సమస్యలు అయితే పరిష్కరించట్లేదు. ఇప్పటికైనా అత్యవసరంగా స్పందించి మాకు డ్రింకింగ్ వాటర్ కల్పించి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేసి ఈ ఫాగింగ్ సిస్టమ్ చేస్తే దోమల నివారణ కూడా జరిగినట్లయితే మేమందరూ కూడా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మేము అధికారులు మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నామండి. మేము గత 5 సంవత్సరాలుగా రిలీఫ్ హాస్పిటల్ రోడ్ ఎస్ఆర్ఆర్ కాలనీ అందు నివసిస్తున్నాము. ఇక్కడ మొత్తం తుమ్మ చెట్లు, మరొకటి నల్ల కనెక్షన్స్ ఎవరికి లేవు. ఇక్కడ బోర్ వాటర్ హార్డ్ వాటర్గా ఉంటుంది, ఫ్లోరైడ్ వాటర్ కంప్లీటు. మా ఇంట్లో కూడా అన్ని తెల్లగా పేలుతున్నాయి కంప్లీటు, అంత హార్డ్ వాటర్ ఉన్నది ఇక్కడ. గత 2-3 సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము, ఎవరు స్పందించడం లేదు. మాకు ఫస్ట్ తక్షణం అత్యవసరంగా మాకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. 35 గృహాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళా రెంట్కుండే వాళ్ళు అంతా కలిపి ఒక 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరూ ఈ నీటితో ఇబ్బంది పడుతున్నారు. మరొకటి ఏంటంటే ఈ సీసీ రోడ్లు కూడా లేవు, నడిచిపోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. దీన్ని తక్షణమే మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియపరచడం కోసం మీతో మాట్లాడుతున్నాం సార్. అక్కడ కూడా ఉంది. ప్రోడక్ట్